హలో అండి, అందరికీ నమస్తే. మన సంస్కృతి సాంప్రదాయాల ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం గురించి చెప్పబోతున్నాను. అలాగే ఈ ఏడు శనివారాలు పూజను ఎలా చేసుకోవాలి, కోరినవన్నీ తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం ఎందుకు చేస్తారు, ఈ వ్రతం ఇచ్చేటువంటి సత్ఫలితాల గురించి మాట్లాడుకుందాం. ఈ వ్రతానికి ముఖ్యంగా ఉండవలసినటువంటి పదార్థం పిండి దీపాలు. పిండి దీపాలంటే ఏమీ లేదండి, చనివిడి దీపాలన్నమాట. నేను చూపిస్తున్నటువంటి ఐదు వస్తువులను ఉపయోగించి చనివిడి దీప ప్రమిదలను తయారు చేసుకోవాలి. ముందుగా ఆవు పాలు, ఆవు నెయ్యి, బియ్యపిండి, బెల్లం పొడి, అరటిపండు. క్వాంటిటీస్ కూడా చెప్తాను. రెండు ప్రమిదలు చేయగా ఒక గుప్పెడు చనివిడి మిగిలేలాగా చేసుకోండి. చనివిడి రెండు ప్రమిదలు చేసుకోవాలనుకునే వాళ్ళు రెండు చేసుకోవచ్చు, ఏడు ప్రమిదలను చేసుకోవాలనుకునే వాళ్ళు ఏడు చేసుకోవచ్చు. రెండు మినిమం, ఏడు మ్యాక్సిమం. ఏడు శనివారాలు రెండేసి ప్రమిదలు పెట్టుకుంటూ ఏడవ శనివారం అంటే ఆరు శనివారాలను రెండు రెండు ప్రమిదల్లో దీపారాధన చేసుకుంటూ ఏడవ శనివారం ఏడు దీపాలు పెట్టుకోవచ్చు. శక్తి ఉన్నవారు ఏడు శనివారాలు ఏడు ప్రమిదలలోనూ ఏడు ఒత్తులు వేసి ఆవునేతితో దీపారాధన చేసుకోవచ్చు. ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు వరకు బెల్లం పొడి తీసుకున్నాను. అలాగే కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం ఆవు పాలను కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అరటిపండు కూడా ముందరే నేను క్రష్ చేసి మ్యాష్ చేసి అందులో కలిపాను, బియ్యపిండి బెల్లం పొడిలో. అలాగే ఒక చుక్క ఆవు నెయ్యి కూడా వేసుకోవాలి. చేతితో ఆవు నెయ్యిని అలా గ్రీస్ చేసుకుంటూ చక్కగా పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి. మధ్యలో ఒక గుంట వచ్చేలాగా నెమ్మదిగా కొంచెం సహనంగా పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి. బియ్యపిండి ఇంట్లో తయారు చేసిందే అయి ఉండాలి. బియ్యం ముందు రోజే చక్కగా కడిగి నానపెట్టి మరుసటి రోజు తడారనిచ్చి మిక్సీ పట్టి జల్లించకుండా పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి. అలాగే చిమ్మిలొండలు, నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పట్టి చిమ్మిలొండలు కూడా తయారు చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం దేనికోసం సంకల్పించుకుని ఏడు శనివారాల వ్రతం అనేది మొదలుపెట్టామో అది స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజ ప్రారంభించాలి. ఇల్లు కోసం అయితే ఈ చిన్ని వెండి ఇల్లు బొమ్మ కనిపిస్తోంది కదా, అది కానీ చెక్క ఇల్లు కానీ. ఒకవేళ పాడి పంటలు సమృద్ధిగా రావాలని మీరు ప్రార్థించేటట్టయితే ఆవు దూడ బొమ్మ. ధనం ఇంట నిలవాలి, ధనవృష్టి ఇంట కలగాలి అని మీరు అనుకుంటే కొద్దిగా ధనం 11 రూపాయల నుండి మీకు తోచినంత మీ శక్తి కొలది ముడుపు కట్టి స్వామివారి పాదాల దగ్గరుంచి పూజ చేసి తిరుమల వెళ్ళినప్పుడు ఆ ముడుపుని స్వామివారి హుండీలో వేస్తే శ్రేయస్కరం. అయితే స్వామివారి దర్శనం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఈ లాక్డౌన్ సమయంలో మనం తిరుమల వెళ్ళడం అసాధ్యంగా ఉంటే, మీరు వెళ్ళలేకపోతే గనక దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో సప్త శనివార వ్రతం పూర్తయిన తర్వాత ముడుపుని వేయచ్చు. లేదా మీరు తిరుమల వెళ్ళేంత వరకు ఆ ముడుపుని అంటూ తగలకుండా జాగ్రత్తగా ఉంచి ఆ ముడుపుని తిరుమల హుండీలో వేయచ్చు. అయితే పిండి దీపాలు మనం తయారు చేసుకున్నాం కదా, ఆ పిండి ప్రమిదలకు గంధం కుంకం పసుపు బొట్లు పెట్టి ఇలా ఆవు నెయ్యి వేసి ఏడు ఒత్తులు వేయాలి. రెండు ప్రమిదల్లో కలిపి ఏడు ఒత్తులు అన్నమాట. ఒక దాంట్లో నాలుగు, ఒక దాంట్లో మూడు వేసుకోవచ్చు. ఇలా ఏడు ప్రమిదలను ఆవు నేతితో తడిపి పిండి దీపారాధన అనేది చేయాలి. అయితే ఈ పిండి దీపాలు ఆరాధన చేసిన తర్వాత, వెలిగించి పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ పిండి దీపాలు ఏం చేయాలి అంటే, ఆవునేతితోనే మనం పిండి దీపాలు వెలిగించాం కాబట్టి చక్కగా అందరికీ ప్రసాదంలాగా పంచిపెట్టేయచ్చు. ఆవు నెయ్యి దొరకని వారు నువ్వుల నూనెతోనైనా పిండి దీపాలను వెలిగించుకోవచ్చు. అన్నీ కూడా ఎడిబుల్ వస్తువులే కదా, మనం తినే ఆహారం పదార్థాలే కదా బియ్యపిండి, ఆవు నెయ్యి, అరటిపండు, ఇవన్నీ కూడా ఆవుపాలు కాబట్టి ప్రసాదంలాగా అందరికీ పంచిపెట్టచ్చు. ఎంతో మంచిది అలా ప్రసాదంలాగా స్వీకరించడం. దీపారాధన చేసుకుని పిండి దీపాలను కూడా దీపారాధన చేసుకుని స్వామివారి ఎదురుకుండా పెట్టుకోవాలి. అలాగే పూజ ఫోటోతో పాటు నేను చిన్ని చిన్ని పూజ విగ్రహాలను, లక్ష్మీనారాయణుల విగ్రహాలను పెట్టుకున్నాను. ఒకవేళ లక్ష్మీనారాయణ విగ్రహాలు ఇంట్లో లేనివాడు ఏం చేస్తారంటే, వెంకటేశ్వర స్వామి ఫోటో ఎదురుకుండా చిన్ని ఆకు ఏర్పాటు చేసుకుని పూజ అంతా కూడా ఆ ఆకు దగ్గర సమర్పించవచ్చు. ఇప్పుడు కలశారాధన. ఒక కలశం తీసుకుని, ఒక పాత్ర తీసుకుని అందులో చక్కగా నీటిని నింపి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పువ్వుతో పాటు తులసి దళం కూడా ఉంచడం శ్రేయస్కరం. స్వామికి తులసి అంటే చాలా ఇష్టం. లక్ష్మీనారాయణుల అంశ కదా పద్మావతి అలమేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి, కాబట్టి ఆయన నారాయణుడి అంశ
అందుకని తులసిదళం అంటే ఆయనకు చాలా ఇష్టం. కుదిరితే తులసిమాల కూడా స్వామికి వేయడం చాలా మంచిది. తులసిమాల దొరకని వారు ఒక చిన్ని తులసిదళమైన కలశంలో ఉంచి ఈ విధంగా కలశం మీద కుడి చేతిని మూసి గంగే చే యమునై చేవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధౌ కురు అనుకుని కలశ మంత్రం కూడా చెప్పుకుని చక్కగా శుద్ధి చేసుకోవాలి ప్రదేశం అంతా. ఇదంతా కూడా మన ఆచమనం, మన సంకల్పం, ప్రాణాయామం ఇవన్నీ పూర్తయిన తర్వాత. ఆ విధానం అంతా అందరికీ తెలుసని నేను మళ్ళీ చూపించట్లేదు. మనం ఆచమనం చేసుకుని, మనం శుద్ధి చేసుకుని, మనం ప్రాణాయామం చేసుకుని సంకల్పం చెప్పుకున్న తర్వాతే ఈ కలశారాధన చేయాలి. కలశారాధన అనంతరం ఇది సప్త శనివార వ్రతం కదండి, కాబట్టి నిర్విఘ్నంగా ప్రతి శనివారం ఏ అడ్డు లేకుండా చక్కగా వ్రతాన్ని కొనసాగించేలా చెయ్యమని మహాగణపతికి, విఘ్నాధిపతికి షోడశోపచార పూజలు చేయాలి. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి దీపం చూపించి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి మంత్రపుష్పం చెప్పుకుని హారతిచ్చి స్వామి పూజ అనంతరం మనం అలమేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి సప్త శనివార వ్రత ప్రీత్యర్థం షోడశోపచార పూజలు మొదలు పెట్టాలి. గణపతి పూజ ముఖ్యమండి. ఏ పూజకైనా, ఏ వ్రతానికైనా మామూలుగా అయితే లఘు పూజల్లో చిన్నగా చేసుకుంటాం ద్వాదశ నామాలు చెప్పుకొని, కానీ ఇక్కడ షోడశోపచార పూజ చేయాలి. ధూపాల గురించి కూడా ముందరే చెప్పాను కదా, ఏడు ధూపాలు ఉండాలి. ఏడు అగరవత్తులను వెలిగించుకుని, ఒకవేళ అగరవత్తులు కాకపోతే సాంబ్రాణి మీరు కడ్డీలు వెలిగించుకుంటామని అనుకుంటే అవి కూడా ఏడు ఉండాలి. ఏడు ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే శని దేవుడికి అధిపతి. కలియుగంలో ఎవరికైనా కర్మ ప్రభావం వల్ల కష్టాలు వచ్చాయంటే అది శని ప్రభావమే. కాబట్టి శనిదేవుడు ఏడవ వారం శనివారం, శనిదేవుడి ప్రభావం వల్ల కష్టాలు పడేవాళ్ళు ఈ సప్త శనివార వ్రతం చేసుకోవడం వల్ల, ఏడు శనివారాల వ్రతం చేసుకోవడం వల్ల ఏలినాటి శని దోషాలు తొలగి ఏడు జన్మల వరకు ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. పాపం చెయ్యాలి, చెడ్డ పని చేయాలనే ఆలోచన కూడా వారి బుర్రలోకి రాదు. అది ఏడు శనివారాల మహిమ. అందుకని ఏడు అనే సంఖ్య ప్రత్యేకం. ఏడు కొండలవాడు స్వామి, ఏడు శనివారాలు, ఏలినాటి శని ఏడేళ్ళు ఏడిపిస్తుంది. కాబట్టి ఏడు జన్మల వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఏడేళ్ళు కూడా ఏలినాటి శని దోషాలు ఉన్నా కూడా ఎటువంటి కష్టాలను పడకుండా కాస్త తేలిక చేస్తుంది జీవితాన్ని ఏలినాటి శని దోషాలు తొలగించి. ఇలా సప్త శనివారాలు చేయాలండి. చూశారు కదా, లక్ష్మీనారాయణుని విగ్రహాలకు ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేయాలి, పుష్పాలు సమర్పించాలి, సకల రాజ్ఞోపచారాలు స్వామికి సమర్పించాలి. అయితే ఉపచార మంత్రాలు వచ్చిన వారైతే చక్కగా చదువుకోవచ్చు, తెలియని వారైతే పీడిఎఫ్ అటాచ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒక్కసారి చూడండి. ఒకవేళ ఉపచార మంత్రాన్ని ఉచ్చరించడం కూడా కష్టంగా మీకు అనిపిస్తే, ఓం శ్రీ పద్మావతి అలమేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి నే నమః ధ్యాయామి ఆవాహయామి రత్నఖచిత సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి, ఇలా ఒక్కొక్క ఉపచారాన్ని ఉచ్చరిస్తూ, కేవలం ఉపచారాన్ని మాత్రమే ఉచ్చరిస్తూ అధాంగ పూజ కూడా పూర్తి చేసి, అంటే స్వామివారి ఒక్కొక్క అంగానికి పూజ చేస్తారు, ఆ మంత్రాలు తప్పనిసరిగా చదువుకోవాలి. చిన్న చిన్నగానే ఉంటాయి, చాలా తేలిగ్గా ఉంటాయి. అధాంగ పూజ పూర్తయిన తర్వాత కొద్దిగా అక్షతలు పువ్వు చేతిలోకి తీసుకుని స్వామివారి ఏకాదశోత్తర శతనామ పూజ చేయాలి, అంటే అష్టోత్తరం చదువుకోవాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ మీకు వీలైనన్ని కథలు, అంటే స్తోత్రాలు ఇవన్నీ చదువుకోవచ్చు. అంటే వజ్ర కవచ స్తోత్రం, వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి సహస్రనామం, మీ ఓపిక ఎన్నైనా చదువుకోవచ్చు. ఆ 10 ఉపచారాలు అయిన తర్వాత బ్రేక్ తీసుకుని మొత్తం మీరు చదువుకోవాలనుకున్న అన్ని స్తోత్రాలు శ్లోకాలు ఇక్కడ చదువుకోవచ్చు. ఈ స్టెప్లో శ్లోకాలన్నీ చదువుకోవడం పూర్తయిన తర్వాత పంచ ఉపచారాలు ఉంటాయి. ఇంకా ధూప దీప నైవేద్యం, కర్పూర నీరాజనం, అలాగే మంత్రపుష్పం, ఇవన్నీ పూర్తయిన తర్వాత చివరిగా అపరాధ క్షమాపణ చెప్పుకోవాలి. అలాగే కలశారాధన చేసుకోవాలి అనుకున్నవారు చక్కగా కలశం పెట్టుకుని చేసుకోవచ్చు. లేదు మేము చేయలేము అనుకుంటే ఆ స్టెప్ని తీసేసి మిగతావన్నీ చేసుకోవచ్చు. ధూప దీప నైవేద్యాలు
చాలా ముఖ్యమైనటువంటి స్టెప్ ఏ పూజలోనైనా, ముఖ్యంగా ఈ సప్త శనివార వ్రతాల్లో. చిమ్మిలి, ఏడు చిమ్మిలి వండలు, శనిదేవుని పేరు కూడా చెప్పుకోవాలి. అలాగే నారికేళం, కొబ్బరికాయ, ఆవుపాలు, చనివిడి. ఇందాక దీపాలు చేయగా పక్కన పెట్టిన చనివిడి ఉంది చూశారు, ఆ చనివిడి దగ్గర తులసి దళాలుంచి ఒక మామిడి ఫలం కూడా ఉంచి శక్తి కొలది మామిడి పళ్ళు ఏడు పెట్టుకుంటారు కొంతమంది. ఏడు మామిడి పళ్ళు, ఏడు నలద్రాక్ష పళ్ళు, లేదా ఏడు దానిమ్మ పళ్ళు, ఏడు యాపిల్స్, లేదా ఏడు అరటిపళ్ళు, ఇలా ఏడు సంఖ్యలో పెట్టుకుంటారు. ఏడు కొబ్బరికాయలు, కొంతమంది అయితే ఏడు కొబ్బరికాయలు కొట్టుకుంటారు. ఇదైతే శక్తి కొలది అండి, మినిమం వన్. ఇప్పుడు కాకపోయినా ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత ఏడు ఫలాలను, ఏడు రకాల ఫలాలను ఏడేడు చప్పున మనం నైవేద్యంగా సమర్పించవచ్చు. ఖచ్చితంగా శక్తి కొలది మాత్రమే, ఇందులో అన్నిటికంటే కూడా భక్తి ముఖ్యం. భక్తితో చేయాలి ఈ పూజ. పిండి దీపారాధన, ఏడు చిమ్మిలి వండలు కంపల్సరీ. అనంతరం సప్త శనివార వ్రత కథ చదువుకొని అక్షతలు వేసుకోవాలి. కొన్ని అక్షతలు ముందుగానే చేతిలోకి తీసుకోవాలి. కుటుంబంలో అందరూ వినొచ్చు ఇది. పిల్లలు పెద్దలు అందరూ కూర్చుని కాస్త కాస్త అక్షంతలను చేతిలోకి తీసుకుని సప్త శనివార వ్రత కథలను వింటూ స్వామి మహాత్మ్యాన్ని చెప్పుకుంటూ స్వామి యొక్క లీలలను మాట్లాడుకుంటూ సప్త శనివార వ్రత కథలను చదువుకొని అయిపోయిన తర్వాత ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ ఆ అక్షతలను తలపైన వేసుకోవాలి. పిల్లలకైతే అక్షతలను వారి శిరస్సు మీద వేసి స్వామికి నమస్కారం చేసుకోమని చెప్పి పూజను పూర్తి చేయాలి. అలాగే సాయంత్రం కూడా క్లుప్తంగా పూజ చేసుకుని స్వామికి పునః నైవేద్యం పెట్టుకుని నీరాజనం ఇచ్చి అప్పుడు పీఠాన్ని కదుపుకోవాలి. పీఠంతో పాటే కలశం కూడా కదుపుకోవాలి. ఆ కలశాన్ని మరొక వారం కూడా ఉపయోగించుకోవచ్చు. కొబ్బరికాయ మార్చాలి, మిగతాదంతా మామూలే. ఈ వ్రత విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాము. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు.